కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవల చిలకలపూడిలో నమోదైన తొలి పాజిటివ్ కేసు కుటుంబం నుంచే మరొకరికి పాజిటివ్ నమోదైంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 17 రోజులుగా క్వారంటైన్లో ఉంటున్న తొలి పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఈ నెల 4న మరణించాడు. మరణించిన వ్యక్తి సమీప బంధువుకి కరోనా పాజిటివ్ నమోదైందని బందరు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా మచిలీపట్నంలో హై అలర్ట్ ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని రెడ్ జోన్లోని సౌకర్యాలపై టాస్క్ ఫోర్స్ అధికారులతో చర్చించారు. మచిలీపట్నంలో కలకలం సృష్టిస్తున్న కరోనా దృష్ట్యా చిలకలపూడిలో రెడ్ జోన్ను మరికొన్ని రోజులు కొనసాగించాలని టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్ణయించారు. పాజిటివ్ కేసు నమోదైంది. మొత్తం మీద మచిలీపట్నం నగరంలో అది రెండవ పాజిటివ్ కేసుగా నిర్ధారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి చిలకలపూడి ప్రాంతంలో 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ ఏరియాను, అదేవిధంగా 3 కిలోమీటర్లు మరియు 5 కిలోమీటర్ల పరిధిలో బఫర్ జోన్ కంటైన్మెంట్ జోన్లను మనము గుర్తించడం జరిగింది. ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అనంతరం 5వ వార్డు, 6వ వార్డు మరియు 7, 8 వార్డులను రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. అయితే 5 మరియు 7వ వార్డులు పూర్తి స్థాయిలో రెడ్ జోన్ పరిధిలోకి వచ్చాయి. 6వ వార్డులో కొంత భాగము, 8వ వార్డులో కొంత భాగము రెడ్ జోన్ పరిధిలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ 4 వార్డులలో ఉన్నటువంటి ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయిలో ఇంట్లోనే ఉండే విధంగా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కానీ, మందులు కానీ, కూరగాయలు కానీ, పాలు, ఇతర అన్ని నిత్యావసర సరుకులను మనము వారి ఇంటి వద్దకే చేర్చే విధంగా ఈరోజు టాస్క్ ఫోర్స్ మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, అదేవిధంగా ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము అప్రమత్తం చేసి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా డెలివరీ బాయ్స్ వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పించబోతున్నారు. కాబట్టి వారెవ్వరూ కూడా బయటకు రావడానికి అవకాశం లేదు. ఈ విధంగా ఈ 3 కిలోమీటర్ల జోన్ను మనము సుమారు 5 రోజుల పాటు కొనసాగించబోతున్నాము. 5 రోజుల తర్వాత కొంత వెసులుబాటు కల్పించి 1 కిలోమీటర్ పరిధిలో ఇంతకుముందు ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మాత్రము స్ట్రిక్ట్